కంటికి కనిపించని పొత్తులు పెట్టుకుంది బీజేపీ పార్టీతో. వైసీపీ మాత్రం బీజేపీకి అసలు ఎవరికి కనిపించకుండానే తెర వెనకాలనే పొత్తులు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్న మాట అవాస్తవం కాదు. ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నిసార్లు ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో నిరాహార దీక్షలు చేశారు స్పెషల్ స్టేటస్ కోసం. ఆ రోజు జగనన్న గారు అన్న మాట మూకుమ్మడిగా అందరు ఎంపీలు రాజీనామా చేద్దాం, అప్పుడు బీజేపీ పార్టీ ఎలా స్పెషల్ స్టేటస్ ఇవ్వదో చూద్దాం అన్నారు. ఆ తర్వాత ఎన్నికలు వస్తే స్పెషల్ స్టేటసే నినాదంగా తీసుకొని జగనన్న గారు మొత్తం ఎంపీలను నాకు ఇయ్యండి, నా ఎంపీలను గెలిపించండి, నా ప్రభుత్వాన్ని తీసుకురండి, కేంద్రంలో స్పెషల్ స్టేటస్ ఎలా రాదో చూద్దాము, కేంద్ర మెడలు వంచైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామన్న మాట అవాస్తవమా? తీరా అధికారం లేకొచ్చినాక ఒక్కటంటే ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా జగనన్న గారు? ఒక్కసారంటే ఒక్కసారైనా బీజేపీని నిలదీయడం కాదు కదా, కనీసం మాట వరుసకైనా స్పెషల్ స్టేటస్ ఏదండి అని ఒక్కసారైనా అడిగిన పాపాన పోలేదు. అసలు స్పెషల్ స్టేటస్ మనకు లేదు కదా, ఇప్పుడు స్పెషల్ ప్యాకేజీ కూడా లేదు. ఏమొచ్చింది విశాఖపట్నంకి? విశాఖపట్నం స్పెషల్ రైల్వే జోన్ చేస్తామన్నారు, ఇచ్చారా? ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, ఇచ్చారా? శుభ్రంగా ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ, అసలు వైజాగ్కే తలమానికం, అలాంటి దాన్ని తీసుకెళ్లి ఇప్పుడు సర్వనాశనం చేస్తున్నారు. ఇక్కడే ఉంది గన్నవరం పోర్టు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గన్నవరం పోర్టు ప్రభుత్వానికి కూడా ఒక స్టేక్ ఉండాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన చేస్తే 30 ఏళ్ల తర్వాత మళ్ళీ గన్నవరం పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని రాజశేఖర రెడ్డి గారి దాన్ని అలా డిజైన్ చేస్తే ఇప్పటికే 15 సంవత్సరాలు అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఆయన ప్లానే గనక అమలై ఉంటే ఇంకొక 15 ఏళ్లకు ఆ గన్నవరం పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతికొచ్చేది. అలాంటిది ఆయన కొడుకు అయి ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కేవలం 600 కోట్ల రూపాయలకు అదానికి మొత్తానికి అంటగట్టేశారు కదా గన్నవరం పోర్టు. ఇప్పుడు ప్రభుత్వానికి ఏ స్టేకు లేదు, ప్రభుత్వం చేతికి ఎప్పటికీ రాదు, పూర్తిగా అప్పనంగా అప్పగించేశారు. ఎవరి సొమ్మును అప్పగించారు? ప్రజల సొమ్ము కాదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ముని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టినట్టు కాదా? వీళ్ళ కుమ్మక్కు రాజకీయాల కోసం, వీళ్ళ కుమ్మక్కు రాజకీయాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు. ఇది వాస్తవం, వాస్తవం, వాస్తవం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా 3 మిలియన్ టన్నులున్న ప్రాజెక్టుని రాజశేఖర రెడ్డి గారు 7.5 మిలియన్ టన్నుల ప్రాజెక్టుగా చేస్తే ఇప్పుడేమో, ఇప్పుడున్న ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మొత్తం ప్రాజెక్టునే నిర్వీర్యం చేస్తున్నాయి. కనీసం లాభాలు రాకుండా, కనీసం ఆ ఉన్న వాళ్ళకి కనీసం ఈ భూములు మిగులుతాయని కానీ, కంపెనీ మిగులుతుందని కానీ భరోసా ఈరోజు లేదు అంటే అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు కాదా? కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన రోజున రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి వాగ్దానం, మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద ఫైల్ మీదనే పెడతానన్న. అందుకే మరొక్కసారి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ, నాయకులందరూ ఈరోజు సైనికులుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు చూద్దాం ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదో, అప్పుడు చూద్దాం ఎందుకు మనకు స్పెషల్ స్టేటస్ రాదు. ఈ ఎన్నికల కోసం ఇంతగా పని చేయడానికి, ఎంత దూరమైనా పని చేయడానికి నేను రెడీ. మీరు రెడీయా? మీరు రెడీయా?